ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అసలు ఎవరైనా పిల్ల ఉందో లేదో ఏం చేసిందో ఏ ఊరికి వెళ్ళిందో ఎవరితో ప్రేమలో పడిందో ఎవరైనా పట్టించుకుంటేనేగా అది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అలాంటి తప్పుడు పని చేయదు చేయదా ఓహో ఒక్క నిమిషం తప్పు చేయదండి చేయదు ఈ ప్రేమ లేక చూపిస్తే గానీ తెలియదు అయితే ఈ ప్రేమ లేక సంగతి ఏంటి అవును మీ అమ్మాయిని హెడ్ నుంచి నడువు దాకా నడువు నుంచి పాదం దాకా ఒక్కొక్క అంగాన్ని ఎలా వర్ణించాడో చెప్పమంటారా నన్ను చదవమంటారా ఏ దిక్కు నేను చదువుతా దేనికి ఈ చదువు ఈ ఫ్యామిలీ చరిత్రను ఊళ్ళో ఎండేటానిక అదేంటండి చదవకుండా చేస్తాడు ప్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకోమంటావా వీడు వదిలింది ఎక్కడ వదిలింది ఆంటీ మొత్తం 98 ప్రేమ లేఖలు రాసుకున్నారు 98 అన్నా మార్కులు అది అబద్ధం ఇది నిజం అమ్మో ఈ 98 ప్రేమ లేఖలో ఒకటి ఒకటి నా ఫ్రెండ్ కి అందితే నన్ను అనుమానిస్తాడు అసలు వెంటనే ఈ విషయం వార్త చెప్పాలి ఆగు ఈ సంగతి అతనికి తెలిసి ఈ పెళ్లి వద్దంటే ఈ ఇంటి పరువు పోతుంది మా అన్నయ్యకి తెలిస్తే అందరినీ నరికి పోగులు పెడతాడు దాని సంగతి నేను తెలుస్తాను రాణి అలా ముద్దులా నిలబడ్డావే ఖండాలలో నువ్వు ఎవరినో ప్రేమించావట నిజమేనా ప్రేమిస్తే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అతను రాడేమో అనుకున్నాను కానీ వచ్చాడు ఎవరు నేనా కాదు అతనే ఆ రోజు శక్తిమాన్ వేషంలో వచ్చాడు నోర్మోయ్ సిగ్గులేదా మాట్లాడటానికి ప్రేమలు గేమలు మర్చిపోయి మర్యాదగా తలంచుకుని తాళి కట్టించుకో అయ్యయ్యో ఆంటీ వయసులో ఉన్న ఆడపిల్ల ఆవేశంలో నేను చేసుకుంటుందేమో వెళ్ళి ఓదార్చండి బాబు సెల్ చేతిలో ఉంది కదా అని ప్రతి చిన్న విషయాన్ని మీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం బాలే బిల్లు ఎక్కువైపోతుంది కట్టేది ఆడేగా ఏం లేదులే మీరు వెళ్ళండి నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా అలాగే బాబు అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఏముంది గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు గోరేమిటి గొడ్డలేమిటి టైం బాగోకపోతే గోరు గొడ్డలవుతుంది గొడ్డలి గోరై తెగలవుతుంది మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించాడు నాకేమో టెన్షన్ ఇతనికేమో ఫంక్షన్ నా కన్ఫ్యూజన్ కాకినాడ వెళ్ళ నా లైఫ్ లో ఇప్పుడు గొడ్డలి ఆల్రెడీ టేకింగ్ రెస్ట్ ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు బాబు 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 మా పిల్లల మార్కుల లిస్ట్ విషయంలో మమ్మల్ని కాపాడేవు బాబు నిన్నటి నుంచి మా రాణిని చూస్తున్నావు కదా ఆ ఖండాల గారు ఎవడో గాని వాడిని మర్చిపోలే చెయ్యి అసలు ప్రాబ్లం ఏమిటంటే టీకల దాకా ప్రేమలో పడిన రాణిని బయటికి తీసుకురావాలంటే కాస్త నవ్వించాలి నవ్వించు కవ్వించాలి కవ్వించు లాలించాలి లాలించు ఆడించాలి పాడించాలి రాణిని నవ్వించాలి అంతే కదా అంతే పల్లోకి వచ్చినట్టు మేన బావ పల్ల ముందుకొచ్చినాడు ఎదురుకోబా రామ్ సక్కనోడమ్మ సందమావా రాక రాక ఎందుకొచ్చి అయ్యో రావా పల్లోకి వచ్చినట్టు మేన బావ పల్ల ముందుకొచ్చినాడు ఎదురుకోబా అత్త కొడుక అని నిన్ను అల్లుకోనా అత్తి పత్తి లాగా నేను ముడుచుకోనా అత్తారు పన్నీరు అద్దుకోవే నేలు అందుకోవే రామ్ సక్కనోడమ్మ సందమహమ్మ రాక రాక ఎందుకొచ్చి అయ్యో రావా
తిప్పలో ముద్దులు నింపుతానులే నిన్ను నన్ను చూస్తా ఉంటే నోరూరుతుందే ఊరోళ్ళకు జడతోని మంచిగా దిష్టి తీసి పెట్టుకుంటా నీకు నేను పంట సాటు యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు రామ్ సక్కనోడమ్మ సందమావ రాక రాక ఎందుకొచ్చి అయ్యో రామ పల్లోకి వచ్చినట్టు మేన బాబా పల్ల ముందుకొచ్చినాడు ఎదురుకోబా పల్లోకి వచ్చినట్టు మేన బావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోబా కల్లోకి వచ్చినట్టు మీన బాబా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదుర్కోబా అత్తారు పన్నీరు అద్దుకోవే ఆ మీద సిక్కినేలు అందుకోవే వీధి భాగవతుల వీరంగవా ఏం జరుగుతుంది ఇక్కడ అది అది నానా వెళ్ళి పెదనాన్న కాళ్ళకి నమస్కారం చేయి తప్పు మీరు చేసి వాణి కాళ్ళ మీద పడమంటారే అదేనండి ఇవాళ చిన్న వెంగళరాయుడు పుట్టినరోజు పుట్టినరోజా ఎలా అవుతుంది అయ్యా చిన్న వెంగళరాయుడు పుట్టినరోజు ఇంకా 11 రోజులు ఉంది కదా అయినా అతని పుట్టినరోజు ఎప్పుడో నువ్వు ఆయనకి చెబుతున్నావా ఇలాంటి బుద్ధి తక్కువని గుమస్తాగా ఎలా పెట్టుకున్నారండి అతనేమో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాడు నేను తెలుగు క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను రెండిటికి 11.2 రోజులు తేడా ఉంది శతభిష నక్షత్రంలో పుట్టాడు గనక తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇవాళే పుట్టినరోజు నాన్న వెళ్ళి పెదనాన్న కాళ్ళకి నమస్కారం చేయి చిన్నబాబు గారు బాత్రూమ్ కంటే ఇక్కడే బెటర్ అనుకున్నారే రంగరాయుడు బంగ్లాకి ఫోన్ చేస్తున్నావా అవును బుద్ధుందా నీకు మనం వాడు సెల్కి ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావేంటి ఎవరైనా ఎత్తుతా ఎత్తనివ్వండి వీడెళ్ళి 3 రోజులు అయింది మ్యాటర్ ఒక్కించి కూడా మూగాలేదు అసలే ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ హలో నేను నరసింహారాయుణ్ణి మాట్లాడుతున్నాను ఇదేమిటి కొత్తగాడు ఇక్కడ ఫోన్ చేశాడు ఏం అది ఎవరు మాట్లాడరే మాట్లాడుకోండి ఆంటీ ఆ ఖండాలగాడు ఫోన్ చేశాడు రాణి కావాలంట ఎంత ధైర్యం వాడికి అదే మీరు తిడతారా నన్ను తిట్టమంటారా ఇలా ఇవ్వు బాగా తిట్టండి ఎంత ధైర్యం రానికు డైరెక్ట్ గా మా ఇంటికే ఫోన్ చేస్తావా అది కాదు అత్తయ్యా చెప్పు తీసి కొడతాను ఎవరా అత్తయ్య నీకు మళ్ళీ మాట్లాడితే 32 పళ్ళు రాలు కొడతాను అది కాదు అత్తయ్య నేను చెప్పేది కాస్త షట్ అప్ ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ అంతు తేలుస్తాను ఆ ఏమైందిరా
ఏం లేదు కాబోయే అత్తగారు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి తిట్టి ఫోన్ పెట్టేసింది ఆవిడ సూర్యకాంతని కజిన్ సిస్టర్ పెళ్ళికి ముందు కూతురికి ఏమైనా ఫోన్ చేస్తే ఊరుకోదు నీ టైం బాగుంది ఫోన్ పెట్టేసింది ఎదురుగా ఉంటే నీ గొంతు నొక్కేసి ఉండేది అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నేనే డైరెక్ట్ గెలితే అదే మరి నువ్వు అక్కడికి వెళ్ళి నీ డౌట్ తీర్చుకోవాలా ఆ పిల్లని ఏదైనా రెస్టారెంట్ రమ్మని చెప్పు అక్కడ టెస్ట్ చేయి అంతేగా ఆ ఖండాలాగాడు ఆ రోజు ముసుగు వేషంలో వచ్చాడా ఈ రోజు డైరెక్ట్ గా ఇంటికే ఫోన్ చేశాడు వెన్న వెళ్ళి చంపేనా ఖండాల వెళ్ళా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అలాగే అన్నయ్య ఏమిందిరా ఫోన్ కన్నా డైరెక్ట్ గెలితే ఫోన్ చేయమని చెప్పి చెయ్యి చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ